స్నాక్స్ ఇస్తూ తింటూ చదువుకో ఇంకా బాగా చదవాలి అని చెప్పి వెళ్ళింది. ఇంతలో అతని స్నేహితులు వచ్చారు. రే రారా, ఏం చదువుకుంటావు కానీ ఆడుకుందాం. నేను రాను, చదువుకోవాలి. మీరు వెళ్ళండి. పర్వాలేదు రారా, కుదరదు, నేను చదువుకోవాలి. ఛం, ఏంట్రా వీడు. ఇంతలో తండ్రి కుమారుని దగ్గరికి వచ్చి, నేను నా కొడుకుకి మొబైల్ ఫోన్ ఇస్తే మరింత బాగా చదువుకుంటాడు అని మొబైల్ ఫోన్ ఇస్తాడు. దానిని చూసి ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఆ విద్యార్థి దొంగ చూపులు చూస్తూ, అర్రే మా నాన్న వస్తున్నాడు. మరలా తల్లి రావడం చూసి, అర్రే మా అమ్మ వస్తుంది అని మొబైల్ ఫోన్ దాచేస్తాడు. తరువాత అతని చెల్లి పలక తీసుకొని వచ్చింది. అన్నయ్యను ఏదో నేర్పించమని, అన్నయ్య నాకు ఇది నేర్పించు, తోసేశాడు. మరలా అడిగింది, స్లేట్ లాగి పడేశాడు. ఇంతలో మరలా అతని స్నేహితుల మొబైల్ ఫోన్తో వచ్చారు. ఆడుకుందాం రారా మొబైల్ ఫోన్తో. ఓకే పదండి. వాళ్ళ మొబైల్ ఫోన్లో వాళ్ళ మొబైల్ ఫోన్లో పబ్జి ఆడుతున్నారు. పబ్జి ఆటలు ఆడి ఆడి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతలో పబ్జి ఆడుతూనే ఉన్నారు. ఇంతలో అమ్మ స్నాక్స్తో వచ్చి, ఇవ్వబోతే తల్లిని కింద పడేలా తోస్తాడు. స్నేహితులు భయంతో పారిపోయారు. ఇదంతా చూస్తున్న తండ్రి అక్కడికి వచ్చి ఆమెను లేపి కూర్చోబెట్టాడు. తర్వాత కుమారుని వద్దకు వెళ్ళి మొబైల్ లాక్కున్నాడు. మొబైల్ లాక్కొని బుక్ అతని చేతికి ఇచ్చి చదువుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. మొబైల్ ఫోన్కి బాగా బానిస అయిపోయిన ఆ విద్యార్థికి ఏం చేయాలో అర్థం కాలేదు. బుక్ తీసుకున్నా చదవాలని లేదు, బుక్ విసిరిపారేశాడు. మొబైల్ ఫోన్కి బానిస అయిపోయి ఎలా ప్రవర్తిస్తున్నారో మీరే చూడండి. చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా ఉన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. దీనిని చూసిన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు అతన్ని కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇలా జరిగింది మా వల్లే అని బాధపడుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. చూశారుగా, మొబైల్ ఫోన్ అనేది ఒక మాధ్యమం లాగే చూడాలి, దానికి బానిస అయిపోకూడదు. చూసారా పిల్లలు, చేతులారా మన భవిష్యత్తుని మనమే ఎలా నాశనం చేసుకుంటున్నాము. చూసాంలే, మనకెందుకు తెలియదు ఇదంతా అని కొంతమంది మేధావులు కూడా ఇక్కడ కూడా ఉన్నారు. ప్రజెంట్ జనరేషన్ లో అలాంటి వారికి ఇదొక సందేశాన్ని చూపిస్తూ, మీరు మంచిగా ఉండాలని, మొబైల్ ఫోన్ కి బానిస అవ్వకుండా చక్కగా చదువుకోవాలని